నడవటంతో స్మార్ట్ షాపింగ్కి రాలేదు. ఎలాగంటే మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు కానీ మనం షాపింగ్కి వెళ్తే ఇందులో ఒక వస్తువుని పెట్టి మనం దీన్ని తోసుకువెళ్తాం కదా, తోసుకువెళ్లకుండా అల్ట్రాసోనిక్ సెన్సర్ ద్వారా ఇది మనల్ని ఫాలో అవ్వకుండా వస్తుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజవొమ్మంగి మండల పరిధిలో గల రాజవొమ్మంగి ఆశ్రమోన్నత పాఠశాలలోని విద్యార్థులు రోబోటిక్ తయారీలో తమ ప్రతిభను కనబర్చారు. రాజవొమ్మంగి గిరిజన ఆశ్రమోన్నత పాఠశాల విద్యార్థులు కృత్రిమ రోబోలతో పాటు మేధస్సును ఉపయోగించి తయారు చేసిన ప్రాజెక్టులు వారిని బాల శాస్త్రవేత్తలుగా ఆవిష్కరిస్తున్నాయని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు దినకర్ తెలిపారు. అటల్ టింకరింగ్ ల్యాబ్లో టెక్టీమ్ సొల్యూషన్ ఆధ్వర్యంలో గత 3 రోజులుగా తయారు చేసిన ఈ రోబోటిక్లను శనివారం విద్యార్థులు ప్రదర్శనకు ఉంచారు. స్మార్ట్ వీల్ చైర్, స్మార్ట్ షాపింగ్ ట్రై, స్ప్రే రోబో, ఫోర్ క్లీనింగ్ రోబో, సర్వీసింగ్ రోబో, అగ్రికల్చర్ రోబో, ఇంటెలిజెంట్ ట్రైన్ లైన్ లైఫ్ ఫాలోయింగ్ రోబోలను విద్యార్థులు తయారు చేసి తమ ప్రతిభను చాటారు. రాజవొమ్మంగి గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు తయారు చేసిన కృత్రిమ మేధోశక్తి రోబోటిక్లను తిలకించేందుకు మండలంలోని వివిధ పాఠశాల నుంచి విద్యార్థిని విద్యార్థులు చేరుకొని వాటిని పరిశీలించారు. ఏ విధంగా తాము తయారు చేసామనే అంశాన్ని టుడే మేము ఈ 3 రోజులు రోబోటిక్ వర్క్షాప్లో పార్టిసిపేట్ చేసాం. ఆ రోబోటిక్ వర్క్షాప్లో మేము నేర్చుకున్న ఏమంటే వాట్ ఈజ్ ఏ రోబోటిక్స్, టైప్స్ ఆఫ్ రోబోట్స్, వై వీనిట్ రోబోట్ అనే కొన్ని నేర్చుకొని ఒక ప్రాబ్లమ్ని క్రియేట్ చేసి దానికి సొల్యూషన్ కనబెట్టడంతో స్మార్ట్ షాపింగ్ ప్రాలెస్. ఇది ఎలాగంటే మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు కానీ మనం షాపింగ్కి వెళ్తే ఇందులో ఒక వస్తువుని పెట్టి మనం దీన్ని తోసుకువెళ్తాం కదా, తోసుకువెళ్లకుండా అల్ట్రాసోనిక్ సెన్సర్ ద్వారా ఇది మనల్ని ఫాలో అవ్వకుండా ఒక దూరాన్ని బేస్ చేసుకుని మేము ఇందులో వాడిన అది ఎక్కువగా ఇది ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్కి ఉపయోగపడుతుంది. వాళ్ళు ఎక్కడికైనా దూరంగా ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కానీ ఎక్కడికైనా లగేజ్ని తీసుకువెళ్ళాలి కానీ వాళ్ళు లాగలేని పరిస్థితుల్లో ఉంటే ఈ ఇందులో ఉన్న ప్రొడక్ట్స్ని బేస్ చేసుకొని వాళ్ళు అల్ట్రాసోనిక్ సెన్సర్ ద్వారా వాళ్ళు ఎదురు నడుస్తూ ఉంటే లగేజ్ కానీ ఇది తీసుకువస్తుంది. మేము గుడ్ మార్నింగ్ సార్, మై నేమ్ ఇస్ కులం ప్రసన్న నాగనరసింహ. మై స్కూల్ నేమ్ ఇస్ GTWAHS రాజవొమ్మంగి. ఈ 3 రోజులు మేము ఏం నేర్చుకున్నామంటే రోబోటిక్ వర్క్షాప్లో వాట్ ఇస్ ద రోబోటిక్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ టైప్ ఆఫ్ రోబోట్స్ మేము చూసాం సార్. అందులో ఒక రోబోట్ని మేము డిజైన్ చేసాం. రోబోట్ నేమ్ ఇస్ స్మార్ట్ వీల్ చైర్ సార్. ఇది హ్యాండిక్యాపర్స్కి, ఓల్డ్ పీపుల్స్కి గట్ట యూజ్ అవుతుంది సార్. ఇందులో ఉపయోగించిన వస్తువులు ఏంటంటే జాయిస్టిక్, ఆర్డినో, మోటార్ డ్రైవర్, డీసీ మోటార్స్, వీల్స్ యూజ్ చేసాం సార్. ఇంకా 12 వోల్ట్స్ బ్యాటరీ, జంపర్ కేబుల్స్ యూజ్ చేసాం సార్. ఈ జాయిస్టిక్ ఎందుకంటే ఫ్రంట్కి వెళ్ళాలా, బ్యాక్కి వెళ్ళాలా, లెఫ్ట్కి వెళ్ళాలా, రైట్కి వెళ్ళాలని ఇందులో ఆపరేట్ చేయొచ్చు సార్. ఈ 12 వోల్ట్స్ బ్యాటరీ ఏమో పవర్ పంపిస్తుంది సార్. ఆర్డినో ఏమో మన బ్రెయిన్ మనకు ఎంత ముఖ్యమో ఈ రోబోట్కి ఆర్డినో అంత ముఖ్యం సార్. సింగిల్ బోర్డ్ మైక్రో కంట్రోలర్. ఇంకా వీల్స్ ఏమో మోగుతుంది సార్. ఇక్కడ డీసీ మోటార్స్ ఉన్నాయి సార్. డీసీ మోటార్స్ అంతా ఎలక్ట్రికల్ పవర్ తీసుకొని మెకానికల్ పవర్గా మార్చుకొని మోగుతుంది సార్. మోటార్ డ్రైవర్ ఎందుకంటే మోటార్ డ్రైవర్ వోల్టేజ్ని కంట్రోల్ చేయడానికి, వోల్టేజ్ని కంట్రోల్ చేయడానికి మరియు టైర్స్ ఎలా మూవ్ అవ్వాలో చేయడానికి. గుడ్ మార్నింగ్ సార్, మై నేమ్ ఇస్ టి మలిబాబు. ఐఎమ్ స్టార్టింగ్ 10th క్లాస్. ఆఫ్టర్ 3 డేస్ నుంచి మేము
ఈ రోబోట్స్ గురించి నేర్చుకుంటున్నాం. ఈ రోబోట్స్ లో 10 రకాల రోబోట్స్ ఉన్నాయి. అందులో మేము 10 రకాల రోబోట్స్ ని బేస్ చేసుకుని ఈ ఫ్లోర్ క్లీనింగ్ రోబోట్ ని తయారు చేస్తాం. ఇది ఎక్కువగా ఎవరికి యూజ్ అవుతుందంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి, లేదా ఓల్డ్ పీపుల్స్ కి, లేదా ప్రెగ్నెంట్ వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇందులో మేము ఏమేమి ఉపయోగించామంటే ఆర్డినో, బ్యాటరీ, డీసీ మోటార్, రిలేవ్, బ్లూటూత్, వీల్స్, మోటార్ డ్రైవ్ ఉపయోగించాం. వీటిని ఉపయోగించుకొని మేము ఫ్లోర్ క్లీనింగ్ రోబోట్ ని తయారు చేస్తాం. ఈ ఫ్లోర్ క్లీనింగ్ రోబోట్ ఎక్కువగా ఉపయోగపడుతుంది. చూడడానికి కట్టా బాగా ఉపయోగపడుతుంది. ఈ ఆర్డినో అనేది మనిషికి బ్రెయిన్ ఎంత ఇంపార్టెంటో ఈ రోబోట్కి ఆర్డినో అంత ఇంపార్టెంట్. ఇందులో ఈ యొక్క ఆర్డినోలో డిజిటల్ పిన్స్ ఉంటాయి. డిజిటల్ పిన్స్ D0 to D10 వరకు ఉంటాయి. ఇందులో 14 పిన్స్ ఉంటాయి. ఇందులో అనలాగ్ పిన్స్ ఉంటాయి. అనలాగ్ పిన్స్ A0 to A5 వరకు ఉంటాయి. ఇందులో 5 పిన్స్ ఉంటాయి. ఇంకా పవర్ పిన్స్ ఉంటాయి. ఇందులో మనం 5 వోల్ట్స్ కానీ 3 వోల్ట్స్ కానీ గ్రౌండ్కి కానీ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా తర్వాత మోటార్ డ్రైవ్కి వస్తే, మోటార్ డ్రైవ్ ఈ యొక్క 2 వీల్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఈ డీసీ మోటార్ ఈ రిలేవ్ స్విచ్లా పనిచేస్తూ ఉంటుంది. స్విచ్లా పనిచేయడమే కాకుండా ఆఫ్ అయితే ఆఫ్, ఆన్ అయితే ఆన్ చేస్తూ ఉపయోగిస్తూ ఉంటుంది. ఇది బ్లూటూత్. ఈ బ్లూటూత్ అనేది ఫోన్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. ఫోన్ ద్వారా వచ్చే సిగ్నల్స్ని ఆర్డినోకి పంపిస్తుంది. ఈ ఆర్డినో బ్యాటరీకి, ఇంకా మోటార్ డ్రైవ్కి, మోటార్స్కి పంపిస్తూ ఉంటుంది. ఇంకా ఈ సెట్టింగ్ అంతా పవర్ కావాలి. ఈ పవర్ కావడం వల్ల మేము 12 అవర్స్ బ్యాటరీ పెట్టాం. ఇది ఎక్కువగా ఉపయోగిస్తే 5 డేస్ వస్తుంది, లేదా నార్మల్గా ఉపయోగిస్తే 10 డేస్ వస్తుంది. మనం ఉపయోగించబట్టి ఉంటుందండి మోటార్ డ్రైవ్. థ్యాంక్ యూ సార్. నేమ్ ఇస్ బి జాయ్ బీటర్. ఐఎమ్ స్టడింగ్ 8th క్లాస్. దీస్ ఆర్ మై ప్రాజెక్ట్ టీమ్మేట్స్. ఈ 3 రోజులు మేము రోబోటిక్ షాప్లో మేము పనిచేస్తాం. రోబోటిక్స్లో రకాలు 10 ఉన్నాయని తెలుసుకున్నాం. రోబోటిక్స్లో 10 రకాలు ఉన్నాయని తెలుసుకున్నాం. రోబోటిక్స్ 10 రకాలను బేస్ చేసుకుని మేము వాటన్ని బేస్ చేసుకుని మేము ఒక రోబోట్ని తయారు చేస్తాం. ఆ రోబో పేరు సర్వింగ్ రోబోట్. సర్వింగ్ రోబోట్ని గతంలో కరోనాలో రోగులకు మెడిసిన్స్ అందజేయటం కొరకు సహాయపడింది. అలాగే ఆఫీస్లో ఫైల్స్ అందజేయటం కొరకు సహాయపడింది. అలాగే ముసలి వాళ్ళకు టీ కాఫీ లాంటివి అందజేయటం కొరకు సహాయపడుతుంది. వీటిలో మేము ఉపయోగించిన వస్తువులు ఆర్డినో, మోటార్ డ్రైవర్, డీసీ మోటార్, బ్లూటూత్ మాడ్యూల్, వీల్స్. సర్వింగ్ రోబోట్ సార్, దిస్ ఇస్ సర్వింగ్ రోబోట్. ఫోన్ వస్తుందండి. అగ్రికల్చర్ రోబోట్. దీన్ని వ్యవసాయానికి ఉపయోగపడుతుంది. దుక్కి గడ్డ ఉంటుంది, ప్లాన్స్ కట్ చేస్తుంది. ఇందులో ఉన్న పార్ట్స్ ఆర్డినో, మోటార్ డ్రైవర్స్, బ్యాటరీ, మోటార్స్, బ్లూటూత్. గుడ్ మార్నింగ్ సార్, మై నేమ్ ఈస్ సంపగడ్డ శేఖర్ బాబు. మా ప్రాజెక్ట్ నేమ్ ఈస్ లైన్ ఫాలోయింగ్ రోబోట్. ఇది ఎలా పనిచేస్తుంది అంటే మనకి అటు ఇంజన్ రిజిస్టర్స్ గట్ట, కాపీస్ గట్ట, లేదా రిపోర్ట్స్ గట్ట పట్టుకెళ్ళడానికి పనిచేస్తుంది సార్. ఇది దీనికి మోటార్ డ్రైవింగ్ అనే సెన్సర్ కూడా ఉంది సార్. దీని కింద IR సెన్సర్స్ కూడా ఉంటాయి సార్. దాని ద్వారా దీనికి డైరెక్షన్ ఇస్తారు సార్. అందుకు ఇది లైన్ మీద వెళ్తుంది సార్. ఆ లైన్ మీద నా పేరు వీరబాబు. నేను టెక్టింగ్ సొల్యూషన్ నుంచి వచ్చాం.
మేమేంటంటే ఆంధ్రాలో ఓవరాల్గా ఆంధ్రాలో అటల్ టింకరింగ్ ల్యాబ్ ఉన్న స్కూల్స్కి వచ్చేసి వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి వర్క్షాప్ చేయడం జరుగుతుంది. సో ఈ GTWA రాజవొమ్మంగి స్కూల్కి వచ్చేసి రోబోటిక్ వర్క్షాప్ కావాలి అని వాళ్ళు చెప్పారు. సో ఈ 3 డేస్ అంటే లాస్ట్ 3 డేస్ స్టూడెంట్స్ అయితే సర్క్యూట్ చేయించి సో రోబోటిక్ వర్క్షాప్ చేయించి వాళ్ళు అయితే సర్క్యూట్ కనెక్షన్స్ ఓవరాల్గా కోడింగ్ అంతా చేయించిన తర్వాత ఫైనల్గా లాస్ట్ డే ఎగ్జిబిషన్ అనేది పెట్టడం జరిగింది. వాళ్ళు చేసిన రోబోట్స్ ఏంటంటే సర్వింగ్ రోబోట్, స్పై రోబోట్, ట్రాలీ, వీల్ చైర్ అండ్ లైన్ ఫాలోవర్ రోబోట్, క్లీనింగ్ రోబోట్, అగ్రికల్చర్ రోబోట్. జస్ట్ ఇవి ఒక మోడల్ టైప్ డిజైన్ చేసి మనందరికీ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది.